ఆర్ఎస్ బడ్జెట్ చూసాం. ఈ బడ్జెట్ లో టీడీపీ వాళ్ళు 2,26,000 కోట్లు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 2,28,00,000 సుమారుగా మరి పెట్టడం జరిగింది. దీనిలో మరి ఎక్కడో కూడా సర్వీస్ సెక్టర్ సంబంధించి బడ్జెట్ కేటాయింపులు కనబడలేదు. అలాగే యూత్ ముఖ్యంగా ఈ దేశానికి వెన్నుముకమైనటువంటి యూత్ కి సంబంధించి కూడా ఎటువంటి మరి ఈ అకౌంట్స్ ఏదైతే ఇచ్చినారో అలాట్మెంట్స్ కూడా కనబడలేదు. అలాగనే టూరిజం, ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా టూరిజం మీద పోతూ ఉన్న పరిస్థితుల్లో మనకు అనేక ప్రదేశాల్లో టూరిజం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఉన్న టూరిజం డెవలప్ చేస్తూ కొత్తగా టూరిజాన్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఎటువంటి కేటాయింపులు కనబడలేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే అమరావతి కోసం అక్కడ మాట్లాడలేదు. అమరావతి ఉంటుందా, అమరావతి తీసేస్తారా, దానికోసం కూడా ఎక్కడ మరి మాట్లాడలేదు. అమరావతి ఉంటుందా అని మీరు గట్టిగా చెప్పకపోతే రేపు మనకు వస్తున్న పెట్టుబడులు కూడా ఎనకెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాని మీద ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని అది కూడా అనౌన్స్ చేయాలని సామాన్య ప్రజా పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాం.